अरे आयन अड़गड़ाने की अवकाश खच्चितंगा ब्रह्मांडंगा उंडे राइट एंड ओकसारी मनम बीजेपी नेता मालकोंडे गारि दग्गरिकि वेल्लां मालकोंडे गारु सोशल मीडिया चूस्तुन्नारु कदा गडिचिन रेंडु रोजुलुगा पवन की जगन फैंस थैंक्स चेप्पडं वैएसआरसीपी अभिमानुलु जय जय ध्वनालु चेयडं ఎలా చూస్తున్నారు వాసుదేవన్ గారు? ముందుగా మీకు సీఆర్ ప్రేక్షకులకు అదే విధంగా డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరు చెప్పినటువంటి విషయం మన అర్చనల్ శ్రీనివాసరావు గారు విశ్లేషణ చేసినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా గమనించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడడం అది వారి యొక్క పార్టీని కాపాడుకోవడంలో వారి యొక్క కార్యకర్తలను ఉత్తేజపరచడంలో ఆయన 24 గంటలు ఆనందపడుతుంటే తప్ప ఎన్నికలు ఎదుర్కోలేని పరిస్థితి అండి. ఇవాళ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది. మన శ్రీనివాసరావు గారు విశ్లేషణ చేసినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎటువంటి సపోర్ట్ అయినటువంటి మాట కూడా ఆయన మాట్లాడలేదు. జనసేన జన సైనికులు జనసేన పార్టీ అభివృద్ధి కోసమే ఆయన 24 గంటలు తపన పడుతున్నారు, ఆయన యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏమి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి అందించేసి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉదయం బాగా నవ్వారు, ఆ నవ్వులో పరమార్థం ఉంది, ఆ పరమార్థమే మాకు విజయం చేకూరుతుందంటే శ్రీనివాసరావు గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ బీజేపీ విజయం అని నేను అనుకుంటే దానికి నేనేం చెప్పగలనండి? ఇంకా మీరేమో మాట్లాడగలరా? చక్కగా నవ్వుతూ నవ్వటం అనేది వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం, వారి యొక్క వ్యక్తిగత ఉల్లాసానికి సంబంధించిన విషయం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు, మా కార్యకర్తలు అందరూ డీజేలు చెప్తున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా వారి యొక్క స్పీడ్ని తగ్గించడం కోసం. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక ఆలోచన మనసులో నుంచి ఆలోచనని వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవడం కోసం వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక కార్యకర్త విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఈ మధ్య నేను చాలా మంది వైసీపీ కార్యకర్తలతో మాట్లాడాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన తర్వాత మనకి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంది, లేకపోతే మా కుటుంబ అభివృద్ధి ఏ విధంగా ఉంది, గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉంది, లేకపోతే పథకాల యొక్క పరిపాలన ఎలా ఉందని మాట్లాడినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినా మా ముఖ్యమంత్రే, అది ఎలా కాదయ్యా, పథకాలన్నీ అవినీతి జరుగుతున్నాయి, కేంద్రం నుంచి డబ్బు వస్తుంది అంత తినేస్తున్నారు, పథకాలన్నీ నిజాయితీ పనులకు అనట్లేదు, లేకపోతే ఇవన్నీ ఓకే. మనం ఏంటంటే సోషల్ మీడియా దానికి కన్ఫైన్ అవుతుంది, మిగిలిన అందరూ కూడా మాట్లాడాలి కదా ప్లీజ్ సార్. ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే కార్యకర్తల విశ్వాసాన్ని గురించి మనం క్లోజ్ చేయదు. మీరు మాట్లాడండి కానీ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, మీరు క్లోజ్ చేయండి. దాంట్లో వస్తానండి, దాంట్లో వస్తాను. అదే ఇన్ని తప్పులు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము చెప్పినవన్నీ మేము ఒప్పుకుంటాం, కానీ మా నాయకుడే ముఖ్యమంత్రి అనేటటువంటి కార్యకర్త విశ్వాసం ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగా సోషల్ మీడియా విషయం చూస్తే సోషల్ మీడియా అనేటటువంటిది ఎవరికి వాళ్ళు ఇవాళ ఎన్నికలు తగ్గి పెట్టుకుతున్న సమయంలో వారికి శక్తి మేరకు సోషల్ మీడియాని ముందుకు తీసుకునేటటువంటి పరిస్థితి, అదేవిధంగా పత్రికలు టీవీల దగ్గర నుంచి కూడా వారిని సహకారం కోరేటటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఏ అంశాన్ని కూడా రాజకీయ పార్టీ అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు అవతల ప్రత్యర్థులైనటువంటి రాజకీయ పార్టీలు చిత్తు చేయడం కోసం కొన్ని ఊహాగానాలు పుట్టించి దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. సోషల్ మీడియా ప్రచారాల వల్ల ఓట్లు పడతాయని మనకు ప్రచారం రావచ్చు, లేదా ప్రచారం మీద డిబేట్లు జరగవచ్చు, లేదా ప్రచారం వల్ల ప్రజలకి కొంత సమాచారం వెళ్ళవచ్చు, కానీ ఓట్లు మాత్రం ప్రచారాల వల్ల సోషల్ మీడియా వల్ల మనకి ఈ విధమైన ఓటు ప్రయాణం పెరిగేటటువంటి అవకాశం లేదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వైసీపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా మైనస్ లో ఉంది, యాంటీ ఓటింగ్ లో ఉందని చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన్నులు పొందడం కోసం, వారి దగ్గర మార్కులు వేసుకోవడం కోసం. మాలకొండే గారు, మాలకొండే గారు మీకు వినిపిస్తుందా? వినబడుతుందండి. మీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రస్తావన, సోషల్ మీడియాను చూసి ఓట్లు రాలవన్నారు కదా, అదే సోషల్ మీడియా తోటి మీరు అధికారంలోకి వచ్చారు కేంద్రంలో ఉన్న విషయం మర్చిపోయారా? కేవలం సోషల్ మీడియా, అదే సోషల్ మీడియా మీరు జనాల్ని పూర్తిగా ఆ భ్రమలోకి ఆ మాయలోకి నెట్టేసి బీజేపీ ఎలా అధికారం క్యాప్చర్ చేసింది జనాలకు తెలియదా సార్? వాసుదేవన్ గారు మీరు మీరు చెప్పినటువంటి విషయాల్ని మీరు స్టడీ చేసినట్టయితే సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా మాత్రమే అధికారం వచ్చేస్తుందంటే రాజకీయ పార్టీ ఇంకే పని చేయాల్సిన అవసరం లేదండి.
అదే చేశారు కదా మీరు మోదీ తొలిసారి ప్రధానమంత్రి కాకముందు సోషల్ మీడియాని ఎంత విస్తారంగా మీరు ఉపయోగించుకోరనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కేవలం భారతదేశండి, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం అనేది ప్రచారంలో భాగం మాత్రమే. ఓట్లు అనేటటువంటిది ప్రజలకి విశ్వాసం పెంచాలి, మన మీద నమ్మకం పెరగాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ప్రకారమే అధికారంలోకి వచ్చి ప్రజలు మాకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇస్తారు తప్ప ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ఓన్లీ పత్రికల ద్వారా విజయాలు వచ్చే అవకాశం ఉండదండి. దానికోసం ఏమంటానంటే సీనియర్స్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి ఫేవర్ గా ఉన్న మంత్రుల లిస్టు రేపటితో అయిపోతుంది. రేపు వచ్చేటటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారిని ప్రజల్ని ఒప్పిస్తే తప్ప తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనే విషయం కూడా చాలా చక్కగా సీనియర్స్ గారు చెప్పారు. కానీ ఆ విధంగా ఈ మంత్రులు ఒప్పిస్తారు చేస్తారు అనేటటువంటిది ఒక పక్కన పెడితే, చేయకపోయినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా రారు అనేది శ్రీనివాస్ గారు కార్టీ ఇచ్చారు. ఇది కరెక్ట్, ఇదే సత్యం, ఇదే వాస్తవం. రైట్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనం ఒకసారి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర